నమస్తే సంతోష్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు సరిగ్గానే ఉంటున్నారా ఒకసారి రుచి చూసి వదిలేద్దామనుకుంటూ గంజాయికి బానిసలవుతున్నారా మత్తు పదార్థాలు సృజనాత్మకత ఏకాగ్రత పెంచుతాయన్న అపోహలతో స్టూడెంట్స్ వాటిని నిత్యం తీసుకుంటున్నారా మొదట్లో స్నేహితుల ఒత్తిడితో మొదలై ఆ తర్వాత గంజాయికి సరెండర్ అయిపోతున్నారు అందుకే బయట ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులను తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి లేకపోతే ఏం జరుగుతుందో ఇవాల్టి ఫోకస్లో చూద్దాం ట్విన్ సిటీస్లో గంజాయి జోరు ఎక్కువైందా నెల రోజులుగా పోలీసులు దీనిపైనే ఫోకస్ పెట్టారా 100 మంది గంజాయి సప్లయర్స్ను అరెస్ట్ చేశారా సిటీలోని గ్యాంగ్స్టర్లే గంజాయిని సరఫరా చేస్తున్నారా ఆదాయం ఎక్కువగా వస్తుందని స్టూడెంట్లు కూడా ఇదే పని చేస్తున్నారా ఏపీ మహారాష్ట్ర నుంచే మత్తు పదార్థాలు వస్తున్నాయా ఆపరేషన్ ధూల్పేట్ గంజాయి అంటూ పోలీసులు నెల రోజులుగా ఏం చేశారు సిటీలో మత్తు పదార్థాల హవాను ఎలా కంట్రోల్ చేయనున్నారు హైదరాబాద్లో గంజాయి జోరు మంగళహాట్ ధూల్పేట్ గంజాయి అడ్డాలా అందుకే సిటీ పోలీసులు నెల రోజులుగా స్పెషల్ ఫోకస్ పెట్టారా ఆపరేషన్ ధూల్పేట గంజాయి పేరుతో దాడులు చేస్తున్నారా గంజాయి హోల్సేల్ మార్కెట్పై పోలీసులు అటాక్ చేస్తున్నారా ఎస్ గంజాయి అడ్డాలపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు గంజాయి కొనేందుకు వస్తున్న వారిని అమ్ముతున్న వారిని టార్గెట్ చేశారు నెల రోజుల నుంచి జరుగుతున్న ఈ ఆపరేషన్లో మంగళహాట్ ధూల్పేట్లో గంజాయి విక్రయిస్తున్న 14 మంది గ్యాంగ్స్టర్లను 15 మంది రవాణా డీలర్లను 50 మంది చిల్లర విక్రేతలను పట్టుకున్నారు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఇంజనీరింగ్ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు వీళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు ధూల్పేటలో 24/7 గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుంచి అనేక మార్గాల ద్వారా గంజాయి హైదరాబాద్కు వస్తోంది ఇలా సప్లై చేస్తున్న గంజాయి సప్లయర్లను రోజు కొంతమంది చొప్పున 20 రోజుల్లో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తం 33 కేసులు ఫైల్ చేశారు మామూలు రిటైలర్స్ ఎవరైనా అమ్ముతున్నారో అంత ఇంతం ఏం చేసి వాళ్ళని కూడా ఒక 30 మంది వరకు ఇప్పటివరకు అరెస్ట్ చేసినాము టోటల్ 45 నుంచి 50 మంది ఇప్పటివరకు రిమాండ్కి పంపించడం జరిగింది గంజాయి విక్రయిస్తున్న వారి ఇళ్లకు వెళ్లి కేసులు నమోదు చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు 10 ప్రత్యేక బృందాలతో ఇంటింటికి వెళ్లి గంజాయి ఉందా లేదా అని సోదాలు నిర్వహించనున్నామని పోలీసులు చెబుతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయిని అరికట్టడం కొనేవారిని జైలుకు పంపడం లాంటివి చేస్తూ గంజాయి జోరును తగ్గించే పనిలో పడ్డారు ధూల్పేట సహా మరికొన్ని ప్రాంతాల్లో దాడులు చేసి మొత్తం 100 మందిని అదుపులోకి తీసుకున్నారు ధూల్పేటలో గంజాయిని నిర్మూలించేందుకు వారం రోజులుగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు ఇతర రాష్ట్రాలు ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొస్తున్న 40 మంది అనుమానితుల వివరాలు కూడా సేకరించిన పోలీసులు వారిని ఎక్కడ పడితే అక్కడ పట్టుకునేందుకు నిఘా పెంచారు ఆపరేషన్ గంజాయి అని చెప్పి చేయడం జరుగుతుంది రోజు నైటు ఒక 5 చెక్పోస్ట్ పెట్టి ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ సిటీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులను గంజాయి తాగడానికి వచ్చే వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని మార్నింగ్ వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సైక్రాటిక్స్ పిలిపించేసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ద్వారా అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ద్వారా ఫస్ట్ టైం అయితే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి పంపించడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ రిపీట్ అయ్యి ఉంటే వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేయడానికి మేము ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువ శాతం విద్యార్థులు అడ్డా కూలీలు ఉన్నారు వీరికి నషాముక్త్ భారత్లో భాగంగా మానసిక నిపుణులతో గంజాయికి అలవాటు పడిన వారికి కౌన్సిలింగ్ ఇప్పిస్తామంటున్నారు పోలీసులు కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత మళ్లీ వీళ్లలో ఎవరైనా పట్టుబడితే కేసులు పెట్టి రిమాండ్కు పంపిస్తామని చెప్పారు ఎందుకంటే ఒక్క గురువారం నాడే ధూల్పేటలో 500 ఇళ్లను తనిఖీ చేశారు 8 మంది రౌడీ షీటర్లను 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు 62 బైకులను స్వాధీనం చేసుకున్నారు నిన్నటి నుంచి మంగళాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో NDPS యాక్ట్కి సంబంధించి ఏదైతే గాంజా సేల్ తర్వాత ప్రొక్యూర్మెంట్ వీటికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది దీంట్లో ఎక్సైజ్ ఆఫీషియల్స్ పోలీస్ కలిసి జాయింట్ ఆపరేషన్స్ నిన్నటి నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో నిన్న నైట్ ఒక 10 టీమ్స్ వరకు మేము జాయింట్గా అక్కడ ఈ ఆపరేషన్లో డిప్లాయ్ చేయడం జరిగింది నిన్న రాత్రి కేవలం నిన్న రాత్రి ఒకరోజే సుమారు 100 మంది వరకు మేము బయట నుంచి ఇతర ప్రాంతాల నుంచి ధూల్పేట్కి వచ్చి ఈ గాంజాని ప్రొక్యూర్ చేయడానికి కొనడానికి సెల్ఫ్ కన్జంప్షన్కి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా మేము నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది
నిన్న రాత్రి 8:00 నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేశాము, మార్నింగ్ 6 వరకు కొనసాగింది. సో ఇది కంటిన్యూస్గా ఒక 1 వీక్ వరకు ఇదే ఆపరేషన్ కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. సో దీంట్లో ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా ధూల్పేట్కి సంబంధించిన వ్యక్తి కాకుండా బయట సిటీ నుంచి కానీ లేకపోతే ఇంకా ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడైనా ఎక్కడి నుంచి అయినా సరే ధూల్పేట్కి వచ్చి ఈ గాంజాని ప్రొక్యూర్ చేద్దామని, గాంజా కొని దాన్ని కన్జ్యూమ్ చేద్దామని ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న కేవలం ఒక 1 నైటే 100 మంది వరకు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు ధూల్పేట్, నానక్రామ్గూడ, కూకట్పల్లి, నిజాంపేట్ మొదలైన ప్రాంతాలు కేంద్రాలుగా భారీ ఎత్తున గంజాయి వ్యాపారం విస్తరించింది. బాధితులే స్మగ్లర్లుగా మారుతున్నారు. విశాఖ, ఒడిశా, వరంగల్ ఏజెన్సీల నుంచి హైదరాబాద్కు గంజాయి దిగుమతి అవుతోంది. 2 ఏళ్లలో 2000 మంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 400 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ రిహాబిలిటేషన్ కేంద్రాల్లో 1200 నుంచి 1400 మంది చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి మేము కేసులు పెడుతున్నాను, అయినా కూడా ఈ దీనికి అలవాటు పడ్డ వ్యక్తులు ఏం చేస్తారు, ఈజీగా ఎర్నింగ్ మనీ అని చెప్పి ఈ యొక్క గంజాయి అమ్మకానికి వీళ్ళు అలవాటు పడ్డారు. ఇప్పుడు బాగా విచ్చలవిడిగా ఈ యొక్క గంజాయి అమ్మకం సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నది కాబట్టి ఎక్కువ ఈ ధూల్పేట ప్రాంతంలో ఎక్కువగా ఈ గంజాయి సప్లై జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ తోటి మన ధూల్పేటు, లోయర్ ధూల్పేటు, అప్పర్ ధూల్పేటు, అదేవిధంగా బలరామ్ గల్లీ, శివలాల్ నగరు ఈ ఏరియాలలో కాటన్ సెర్చ్ చేయడము, అదేవిధంగా ఇల్లు తిరిగి సోదా చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటివరకు దాదాపు ఈ 15 రోజులలో ఒక 30 నుంచి 35 కేసులు ఎక్సైజ్ పోలీసు, అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ పోలీసు 30-35 కేసులు రిజిస్టర్ జరిగింది. ఒక 50 మంది వరకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో 15 మందిని ఐడెంటిఫై చేసినాము. ఆ 15 మందిని ఐడెంటిఫై చేసి 6వ తారీఖు నాడు మేము అందరం ఎక్సైజ్ పోలీసు, ల్యాండ్ ఆర్డర్ పోలీసు 6వ తారీఖు నాడు అందరం రైడ్ చేసి ఒక 14 మందిని పట్టుకోవడం జరిగింది. ఆ 15వ వ్యక్తిని కూడా నిన్న పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి అందరినీ రిమాండ్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఓ ఇంటిపైనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడు ఓ వ్యక్తి. పెంచడమే కాకుండా గంజాయి ఆకులను మరికొంతమందికి సప్లై చేస్తూ ఏరియా మొత్తం గంజాయి గుప్పుమనేలా చేస్తున్నాడు. విషయం పసిగట్టిన పోలీసులు అతడితో పాటు అక్కడే గంజాయి తీసుకున్న 3 అదుపులోకి తీసుకున్నారు. మత్తు పదార్థాలకు బానిసైన ఓ క్యాబ్ డ్రైవర్కు తరచూ ఆ డ్రగ్స్ కొనుగోలు చేయడం కష్టంగా మారింది. దొంగచాటుగా కొనడం, పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడడం, ఇదంతా ఎందుకని ఇంట్లోనే గంజాయి మొక్కల్ని పెంచడం మొదలుపెట్టాడు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి దుర్గానగర్లో, జియాగూడలోని సాయి దుర్గానగర్లో జితేందర్ సింగ్ అనే ఇంటి పైన టెర్రస్ పైన గంజాయి మొక్కలు పెంచుతున్నారని అందుకున్న విశ్వసనీయ సమాచారం మేరకు మన కుల్సుంపుర ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది ఇమీడియట్గా అక్కడ రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి పోతే అక్కడికి టోటల్ 14 చెట్లు మనకు అక్కడ టెర్రస్ పైన వాటిని పెంచడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క చెట్టు 2 చెట్లు మాత్రం ఒక 7 ఫీట్స్ వరకు పెరిగినాయి. ఇంకా 12 చెట్లు 3-4 ఫీట్స్ హైట్ ఉన్నాయి. అవి ఇంకా తెంపుకొని వాళ్ళు జితేందర్ సింగ్, అదేవిధంగా అతనికి 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ వాళ్ళు గంజాయి తాగే అలవాటు ఉన్నది అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే ఆ ఇత్తులు తీసుకొచ్చి దాన్ని నాటి ఆ గంజాయి సాగు చేస్తున్నట్టు మాకు తెలిసింది. వాళ్ళందరినీ కూడా అదుపులో 4 అదుపుతి జితేందర్ సింగ్ను మరియు అతని మిత్రులను 4 అదుపులో తీసుకొని ఈ గంజాయి చెట్లను స్వాధీనం చేసుకొని వాళ్ళందరినీ కూడా కోర్టుకు పంపించడం జరిగింది.